ఏపీ తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీ తెలంగాణను ముంచెత్తనున్నాయి. ఇక అదేవిధంగా పలు జిల్లాల్లో 2-3 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో యెల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. ఇక ముంచెత్తడంతో వర్షాలనేవి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడి అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే విస్తరించి ఉంది. దీంతో నేడును, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్స్ను కూడా జారీ చేశారు. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతాలను అప్రమత్తంగా ఉంచాలని హెచ్చరించారు. గుంటూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయని